कर्नूल जिल्ला देवनकोंड मंडलं पी कोटकोंडलो ग्रामस्थुलु आंदोलनकु दिगारु। ग्रामंलोकि एवरू राकुंडा अड्डुकुंटुन्नारु। युरेनियम तव्वकालु चेपट्टरादनी ग्रामस्थुलु स्वीय निर्बंधं चेशारु। वाहनालु इतरुलनु राकुंडा अड्डुकुंटुन्नारु ग्रामस्थुलु। कर्नूल जिल्ला देवनकोंड मंडलं पी कोटकोंडलो ग्रामस्थुलु आंदोलनकु दिगारु। ग्रामंलोकि एवरू राकुंडा अड्डुकुंटुन्नारु। युरेनियम तव्वकालु चेपट्टरादनी ग्रामस्थुलु स्वीय निर्बंधं चेसुकुन्नारु। दीनिकि संबंधिंचि पूर्ति समाचारं मा प्रतिनिधि चंद्रशेखर टेलीफोन लैन द्वारा अंदिंचडानिकि सिद्धंगा उन्नारु। चंद्रशेखर, गुड मार्निंग। भोगी, कर्नूल जिला कपट्राल समीप ग्रामाल्लो युरेनियानिकि व्यतिरेकंगा निरसन कार्यक्रमालु मोदलयायी। उद्यमालकु श्रीकारं चुट्टारनि चेप्पोच्चु। इवाल कोटकोंडलो ग्रामस्थुलु स्वीय निर्बंधं विधिंचुकुन्नारु। अंटे कपट्राल रिजर्व फारेस्ट लो युरेनियम तव्वकालकि परीक्षल कोसं ప్రభుత్వం అనుమతించింది। 68 పాయింట్లు గుర్తించి అక్కడ బోర్ల ద్వారా మట్టిని సేకరించి యురేనియం పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేసింది। ఇప్పటికే అనుమతి కూడా వచ్చింది। ఈ నేపథ్యంలో కపట్రాలతో పాటు సమీప గ్రామాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది। కడప జిల్లాలో ఉన్న అనుభవాలు తెలుసుకొని తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు వద్దని గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు। కడప జిల్లాలో ఇప్పటికే యురేనియం ప్రాసెసింగ్ చేపట్టిన గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి। నీళ్లు కలుషితమయ్యాయి। ప్రజలకు ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు। ఈ నేపథ్యంలో కపట్రాల సమీప గ్రామాలు కూడా ఆందోళనకు శ్రీకారం చుట్టారు। ఇవాల కోటకొండలో గ్రామస్తులంతా స్వీయ నిర్బంధం విధించుకున్నారు। అంటే గ్రామానికి వచ్చే మార్గంలో రాళ్ళు అడ్డుగా పెట్టి ఎవరు గ్రామంలోకి రాకూడదు, వాహనాలు రాకూడదని ఆంక్షలు విధించారు। దాంతో పాటు కపట్రాల అట్లాగే పీ కోటకొండ, బేతపల్లి, చెల్లెల చెలిమల, జిల్లెల బుడక, గుండ్లకొండ తదితర గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు। గ్రామ పంచాయతీలు తీర్మానాలు కూడా చేస్తున్నారు। తమ గ్రామ సమీపంలో ఎక్కడ యురేనియం పరీక్షలు నిర్వహించరాదు, యురేనియం ప్రాసెసింగ్ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయరాదని గ్రామ సభలు నిర్వహిస్తున్నారు। అంటే ఇవాల్ నుంచే ఉద్యమం మొదలైందని చెప్పవచ్చు। రేపు కూడా ఆలూరు ఎమ్మెల్యే కపట్రాల ప్రాంతాన్ని సందర్శించనున్నారు। మొత్తం మీద యురేనియం కర్మాగార యురేనియం పరీక్షల కోసం ఆయా గ్రామాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు। ప్రస్తుతం కపట్రాల ఫ్యాక్షన్ నుంచి కపట్రాల పాటు పీ కోటకొండ వంటి గ్రామాలు ఫ్యాక్షన్ నుంచి బయటపడ్డాయి। చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు। అక్కడ హంద్రీనివా కాలువ కూడా ప్రవహిస్తుంది। దీంతో పండ్ల తోటలు పెంచుకుంటున్నారు, ఇతర వ్యాపార పంటలు పండించుకుంటున్నారు। దీంతో పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయి। ఈ నేపథ్యంలో అక్కడ యురేనియం పరీక్షల కోసం తవ్వకాలు చేపడితే గ్రామాలన్నీ పూర్తిగా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది। గ్రామాలు కూడా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది। ఎందుకంటే గతంలో కడప జిల్లాలో పరిస్థితులను వారు తెలుసుకున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు అనేది। అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు। ప్రభుత్వం అనుమతించింది, అక్కడ టెస్టింగ్ కోసం బోర్లు తవ్వి పరీక్షలు నిర్వహిస్తారు, ఎలాంటి ప్రజలు ఎలాంటి అపోహలు చెందవద్దు, ఎలాంటి ప్రమాదం లేదని ఆమె ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు। ఆర్డీఓ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు। యురేనియం పరీక్షల గురించి మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు, ఇది కేవలం పరీక్ష మాత్రమే, శుద్ధి ప్రాసెసింగ్ అనేది ఇంకా ఉండదు, తరువాత పరిస్థితులు చెప్పలేము, ఇప్పుడు ప్రస్తుతానికైతే కేవలం పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు, దీన్ని ఎవరు అడ్డుకోవద్దని కూడా ఆర్డీఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి। దీంతోనే ఇవాళ నుంచి ఆందోళనకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు। పీ కోటకొండలో గ్రామస్తులు స్వీయ నిర్బంధం విధించారంటే ఆ గ్రామాల్లో ఎంత ఆందోళన ఉందనేది స్పష్టమవుతోంది। ఆ గ్రామాల ప్రజలు ఒకటే తీర్మానించుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యురేనియం పరీక్షలను అనుమతించరాదని, పద్ధతి ప్రకారమే గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యురేనియం పరీక్షలు నిర్వహించరాదని అడ్డుకునేందుకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు। ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా కోటకొండ కపట్రాల గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్నారు, అక్కడ ఆ మేరకు తీర్మానం కూడా చేయడానికి స్థానికులు సిద్ధమయ్యారు। ఆయా గ్రామాల సర్పంచులు కూడా ఒకే మాట మీద ఉన్నట్టు తెలుస్తోంది, యురేనియం పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు, యురేనియం
పరీక్షలు అనుమతిస్తే ఆ తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఈ ప్రాంతంలో మనం బతకడానికి ఎలాంటి అవకాశాలు ఉండవన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది ఆ మేరకే ఆయా గ్రామాల్లో అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవన్నీ వదిలిపెట్టి ఐకమత్యంగా యురేనియం కర్మాగారాన్ని కావచ్చు యురేనియం పరీక్షలను కావచ్చు వ్యతిరేకించడానికి సిద్ధమయ్యారు భోగి థాంక్యూ చంద్రశేఖర్ ఈ ఆ రస్తా ఉన్న పాట వాసలు